పల్నాడు జిల్లా రొంపిచెర్ల కాల్పులతో దద్దరిల్లింది. రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్న బాలకోటిరెడ్డిపై దుండగులు కాల్పులు జరిపారు. బాలకోటిరెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ బాలకోటిరెడ్డిని తొలుత నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పక్కా ప్లాన్తోనే రొంపిచెర్ల వైసీపీ ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, అతని అనుచరులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్న బాలకోటిరెడ్డిని నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవిందబాబు పరామర్శించారు. బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం ముమ్మాటికి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పనేనని, బాలకోటిరెడ్డికి ఏమైనా జరిగితే వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యతని చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ಒಂದು ಎಕ್ಸ್ರೇ ಇದೆ, ಇದು ಹ್ಞೂ ಹ್ಞೂ ಹಾಂ ಬರ್ತೀನಿ.